హాయ్ గైస్, వెల్కమ్ టు ఉదయ్ ఛానల్. నేను మన పూనా వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి వెరైటీలు చూసానో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇన్ని కొత్త వెరైటీలు మీరు ఎప్పుడైనా చూసలేదో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇందులో మీకు బాగా ఏది నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూస్తూ ఉండండి వీడియోని, కడదాకా మంచి మంచి వెరైటీలు వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో మీకు ఏదైతే బాగా నచ్చిందో నాకు ఖచ్చితంగా చెప్పండి. అందరూ ఇదే చెప్తారు నాకు తెలిసి. చామంతి చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో చామంతులు అయితే. ఇది పూణే దగ్గరలో కృపా నర్సరీ అని ఉంటుందండి, వాళ్ళ దగ్గర మాత్రమే ఉన్నాయి ఇవన్నీ. వాళ్ళకి 250 ఎకరాలు ఉన్నాయంట, దాంట్లో వీళ్ళే సొంతంగా తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తుంటారన్నమాట. ఇక్కడ రీటైల్ ప్రైస్ వచ్చి 500 ఈ చామంతి మొక్కలు. ఒకే కుండీలో 5 కలర్స్ నాటిపెట్టారన్నమాట, చాలా అందంగా ఉన్నాయండి. అసలు ఎప్పుడు నేనైతే చూడలేదు ఈ వెరైటీని. సేమ్ మన బంతి పూలులా ఉన్నాయి చామంతి పూలు. ఇలాంటి వెరైటీ నేను ఖచ్చితంగా ఎప్పుడు చూడలేదు, ఈ కలర్స్ చూడలేదు. ఒక దాంట్లో లైట్ పింక్ కలరు, గ్రీను, ఎల్లో, వైటు, రెడ్ 5 కలర్స్ అండి. చాలా బాగున్నాయి కదా. దీనికోసం చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, కానీ ఎవరికి పంపలేకపోతున్నాను, నన్ను క్షమించండి. ఇంకీ చూడండి మందారాలు. ఎవరైనా కుండీలో ఎక్కువ పూలు అంటే ఎక్కువ హైట్ పెరగకుండా మనకి డిఫరెంట్గా ఫ్లవర్స్ ఎక్కువ ఎక్కువ రావాలి దేవుళ్ళకి గట్ట అని అనుకునే వాళ్ళకి, ఇంకో ఇది మినీ వెరైటీ అనమాట. అమెరికన్ వెరైటీస్ కూడా అంటారు వీటిని. ఎక్కువ ఆ కాకి మొక్క వచ్చేసి బాగా ఫ్లవర్స్ వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయన్నమాట. మినిమం నాకు తెలిసి 100 పైన ఉంటాయి కలర్స్. ఇవి ఎప్పుడైనా మీకు దొరికితే ఖచ్చితంగా వేసుకుని ట్రై చేయండి, ఎంత ఎండ తల్లితే మీకు అంత బాగుంటాయి. ఇవి చూడండి, ఇవి ఫాయిన్ సిటీయా, చాలా బాగున్నాయి కదా కలరు. కానీ వీటిని ఎప్పుడు మీరు వర్షాకాలం కొనకండి, నా సజెషన్. ఎక్కువ నీరుకి చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ మొక్కను చాలామంది పట్టుకెళ్ళి ఉంటారు, అది నాకు ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి బతికినీయలేదో. ఇవి చూడండి కలంచి మొక్కలు, ఇవి కూడా అంతే అండి. వర్షాకాలం అవాయిడ్ చేస్తే మంచిది నాకు తెలిసి. ఫాయిన్ సిటీయా కలంచి వర్షాకాలం కొనకపోతేనే మంచిదండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మన సబ్స్క్రైబర్లు అందరూ చూస్తుండండి. ఈ మొక్కలో నీరు ఎక్కువైతే బ్యాక్టీరియా అటాక్ వల్ల ఉత్తించి చనిపోతుంటాయండి. ఇవి మన ఏరియాకి రాగానే ఫంగసైడ్ పౌడర్ స్ప్రే చేసుకుని బాగా ఎండలో పెడితే బాగుంటాయి. ఈ ఫాయిన్ సిటీ అయితే వర్షం గట్టిగా 4 రోజులు వచ్చిందంటే చచ్చిపోతాయి, నీరు ఎక్కువైపోయి సక్యులెన్సైట్ వీటన్నీ చనిపోతుంటాయి, గుర్తుపెట్టుకోండి. వీటన్నిటినీ చలికాలం ఎప్పుడైనా కొనడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మొక్కలన్నీ. ఈ పూనాలో గట్ట బెంగళూరులో చలి ఎక్కువగా ఉంటుంది. ప్లస్ వీళ్ళు చూసారు పెద్ద పెద్ద గుడారాలు వేస్తారు, గుడారాల్లో వర్షం రాకుండా పెట్టుకుంటారు. ఈ సక్యులెన్స్ అంటారా, వర్షాకాలం అస్సలు తీసుకోకండి చెప్తున్నాను, వర్షాన్ని గుర్తుని కులిపోయి చచ్చిపోతాయి. చలికాలమే మీకు ఏ షో యొక్క ఏదైనా వెరైటీగా కనిపించింది మీరు నాటుకోవాలి అనుకుంటే చలికాలంలో నాటుకోండి, చాలా బాగుంటాయి. ఇవి చూడండి చాలా వెరైటీలు, ఇదైతే చాలా బాగుంది కదండి. 1 వచ్చి 2 వేలు చెప్తున్నారు ఇక్కడ, చాలా పెద్ద మొక్క మరి. కానీ ఇంట్లో మంచి పెద్ద ఇంట్లో పెట్టుకుంటే మంచి లుక్ వచ్చేద్దండి, సేమ్ ప్లాస్టిక్ మొక్కలాగా ఉంది. ఇందులో మీకు ఏ వెరైటీ నచ్చింది, దీనికి మీకేమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసినా అడగచ్చు. నా నెంబర్ పాత వీడియోలో చాలా వీడియోలు పెట్టాను చూడండి. చూసారా మొత్తం అసలు ఎంత పెద్ద నర్సరీ అనుకున్నారు. కొన్ని వాళ్ళ సొంత నర్సరీ 250 ఎకరాలు అంటే ఇంక ఇక్కడ సేలింగ్ నర్సరీ అయితే మినిమం 10 ఎకరాల్లో పెట్టి అమ్ముతున్నారు ఇవన్నీ. చూడండి బాక్సులు వేరే చోట నుంచి వస్తూనే ఉంటాయి, ఇక్కడ సేల్ అయిపోతూనే ఉంటాయన్నమాట. చూసారా దేనికి వాటర్ నిలబడకుండా పైన ఎత్తుగా బాక్స్ లాంటి వాటిలో పెట్టి పెడుతున్నారు, పైన ఏమి వర్షం రాదు. ఒకవేళ ఇలా స్ప్రేతో నీళ్లు కొట్టినా సరే అది నిలబడదు. ప్రతిదీ చూసారా పెళ్లి కూతురు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా తయారు చేసి పెడతారు మొక్కల్ని వీళ్ళు.
చూడండి ఇది ఆంతుర్యం చాలా బాగున్నాయి కదా. ఇందులో ఆంతుర్యంలో కూడా చాలా కలర్స్ ఉంటాయండి. వీటి పేరు ఏదో చెప్పారు, నేను మర్చిపోయాను. చూడండి అందులో కూడా మనం 5-6 కలర్స్ ఉన్నాయి. అవి చేయండి చాలా డెలికేట్ అండి బాబు. ఒకసారి తెస్తే వర్షానికి గుర్తుంది చనిపోయినాయి మొత్తం, కింద దుంప కుళ్ళిపోయి చచ్చిపోతాయి. నేను అందుకే వర్షాకాలం ఈ వెరైటీలన్నీ అవాయిడ్ చేస్తాను, మా నర్సరీలో తేవనమాట. మీరు ఎప్పుడైనా వీటిని పట్టుకెళ్ళి మీకు చాలా అనుభవం వచ్చింటుంది నాకు తెలిసి, పట్టుకెళ్ళగానే ఒక 10 రోజులకి 20 రోజులు చనిపోయి ఉంటాయి. అలా అనుకున్న వాళ్ళు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి వెరైటీలు ఎప్పుడు చూసారు లేదో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. కొత్త కొత్త వెరైటీలు మన ఛానల్లో పెడుతూనే ఉంటాను. మీ అందరికి పంపలేకపోతున్నాను ఇప్పుడు కాబట్టి, తర్వాత రోజులని పంపుతాను ఖచ్చితంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్.